ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ రోటీలోకైనా పులోవ్ చాలా బాగుంటుందండి మిక్స్డ్ వెజ్ కుర్మా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఈ వెజ్ కుర్మా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు మూడు మీడియం సైజ్వి తీసుకున్నానండి టమాటో ముక్కలు అరకప్పు రెండు మీడియం సైజ్వి క్యారెట్ ముక్కలు పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు గ్రీన్ పీస్ అరకప్పు బీన్స్ పావు కప్పు పన్నీర్ ముక్కలు పదిహేను ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి రెండు కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఒక రెబ్బ కొత్తిమీర కొంచెం గసగసాలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పది కొబ్బరి ముక్క ఒక అంగళం ఇలాచీ రెండు లవంగాలు ఆరు దాల్చిన చెక్క పావు ఇంచు బిర్యానీ ఆకు ఒకటి సాల్ట్ రుచికి సరిపడా ముందుగా స్టవ్ ఆన్ చేసి వెజ్జెస్ని ని కుక్ చేసుకుందామండి దానికోసం కుక్కర్లో ఒక కప్పు బంగాళదుంప ముక్కలు పావు కప్పు క్యారెట్ పావు కప్పు క్యాప్సికమ్ పావు కప్పు బీన్స్ వేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో గ్రీన్ పీస్ యాడ్ చేయలేదండి నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఒక విజిల్ వచ్చాక స్టీమ్ కూడా పోయాక చూడండి వెజ్జెస్ అన్నీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాం అండి దానికోసం ఒక మిక్సీ జార్లో పది జీడిపప్పు రెండు యాలక్కాయలు ఆరు లవంగాలు పావంగుల ముక్క దాల్చిన చెక్క కొబ్బరి తురుము గసగసాలు వేసి వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి గసగసాలు కొబ్బరి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు వేసుకుని పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేసుకోవాలి ఈ రెసిపీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోనే కరివేపాకు జీడిపప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోని జీలకర్ర కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఇందులోనే టమాటో ముక్కలు కూడా వేసి టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే గ్రీన్ పీస్ వేసి బాగా కలుపుకోవాలి గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాక ముందుగా కుక్ చేసుకున్న వెజ్జెస్ని ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ వేసిన వెంటనే వాటర్ వేసుకోవాలండి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మూత కూడా పెట్టేసుకుని గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి వెజ్జెస్ ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి గ్రేవీ తిక్ అయ్యి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేత్తో క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్లో ఇవ్వలేదండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పుల్లావులో కానీ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ you